ఎక్కువసేపే మాట్లాడాడు, మీరు అందరు కోపంగా ఉన్నారు చాలా బాగా. నేను కూడా మీలాగానే ఆ కల్చర్ ప్రోగ్రామ్ చూద్దాం చూస్తున్నా అప్పటి నుంచి, అది స్టార్ట్ అయితే లేదు నేను చూస్తే మీరు చూస్తాను. భారత్ మాతాకి ఇబ్బంది లేదు కదా, అన్ని ఇబ్బంది లేదు కదా, భారత్ మాత కూడా పంచుకోలేదు కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికి ఒక్క నిమిషం మాట్లాడే మాట్లాడారు, అందరికి నమస్కారం. ఆపదలు ఆపన్నాస్తమం తీసి ఆదుకునే ఒక సంస్థగా, ఒక సంఘంగా ఉన్నటువంటి ఆప్తా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. అందుకే ఎట్టి పర్సనల్ కార్యక్రమంలో పాల్గొనాలి, వారు కష్టపడుతున్నటువంటి తీరు చూడాలి, అలాంటి పొలిటీషియన్స్ అందరూ కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ అవ్వడం ద్వారా మాకు అన్ని ఆలోచనలు వస్తూ ఉంటారు. నిత్యం రాజకీయాల గురించి మాట్లాడకుండా, రాజకీయాల గురించి ఆలోచించకుండా సమాజ సేవలో, దేశ సేవలో, ధర్మ కార్యంలో ముందుండాలి ఒక ఆలోచనతో ముందుకు సాగే వ్యక్తులు మేమందరం కూడా. ఇటువంటి సందర్భంలో ఆప్తా చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పది. చాలా చూసాం ఆప్తా గురించి తెలుసుకోండి. నేను 2008లో ప్రారంభించినటువంటి ఆప్తా, ఆ రోజు కేవలం 10 మందితో ప్రారంభించిన ఆప్తా, ఇవాళ 10,000 సంఖ్యతో ఇవాళ ముందుకు సాధించడం మామూలు విషయం కాదు. అనేక మంది స్టూడెంట్స్ దాదాపు ప్రతి సంవత్సరము 1.5 crore అంటే 1,500 మంది స్టూడెంట్స్కు స్కాలర్షిప్ రూపేణ ఆర్థిక సహాయం చేయడం, అనేక రకాల ఇబ్బందులున్నటువంటి పేద ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, అదేవిధంగా సారే మహిళలకు ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా వారిని అన్ని రకాల ఆదుకునే ప్రయత్నం చేయడం, ఒక్కొక్కరు 25,000 విలువ వేసినటువంటి అన్ని రకాలుగా వారికి సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. ఇటువంటి సందర్భంలో వారు చేసే కార్యక్రమం మామూలుగా మనందరం కూర్చుంటాం, ఇలా చెప్పలు కొడతాం, ఇళ్ళు వేస్తాం, ఎంజాయ్ చేస్తాం పోతాం, కానీ దీని వెనుక పడే కష్టాన్ని మనం గుర్తించాలి. ఒక్కొక్కరు వారి ఉద్యోగాలు వదిలిపెట్టి, వారి వ్యాపారాలు వదిలిపెట్టి దాదాపుగా 5-6 మంత్స్ పూర్తి సమయానికి ఇంత కష్టపడి పనిచేయడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా పోతుంది. దేశం కానీ దేశం వచ్చి మన కల్చర్, మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలని ఆరోజు ఈ ప్రపంచానికే చాటినటువంటి స్వామి వివేకానందులంటి మహాన్ భావులు పరిచినటువంటి గడ్డ మీద మన ఆప్త అదే స్థాయిలో మన సంస్కృతి, సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాలను కూడా, మన కట్టుబాట్లను అన్నిటి కూడా కేవలం సమాజానికి, దేశానికి చూపెట్టే ప్రయత్నం చేయడం చాలా సంతోషం. ఒకటి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకటి ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆప్తా చేసే కార్యక్రమాలు తప్పకుండా సక్సెస్ కావాలని చెప్పి, ఇంత మంచి సక్సెస్కు కారణమైనటువంటి నిర్వాహకులందరూ కూడా, మీరు మీ కుటుంబాలు నిన్ను డూరేలు ఆయన ఆరోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి, ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాడు. భారత్ మాతకి జై, జై శ్రీరామ్.